चेट्टी बलज सामाजिक वर्गा की मुख्यमंत्री जगनमोहन रेड्डी इच्चिन प्राधान्यत बट्टी तमक इच्चिन गौरवा कृतज्ञता अमलापुर मोकल्लपै कूर्चुनी कृतज्ञता अंतेकानी विविध सामाजिक माध्यमाल्लो తమ జాతి పరువు ఇంకొకరి పాదాల వద్ద పెట్టారని ప్రతిపక్షాలు చేస్తున్న విచక్షణ రహితమైన విమర్శలను ఆయన ఖండించారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్థానిక ఆర్ఎన్బి అతిథి గృహంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ప్రతిపక్షాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు చేసినటువంటి అరాచక పాలన నుండి ప్రజలు తప్పించుకోవచ్చు. ఒక సంక్షేమ పాలన పక్కన నడుస్తా ఉంటే మరణాలి 13 సంవత్సరాలు అయిపోయింది. నేను చేసిన మోసాలన్నీ మర్చిపోయారు. మళ్ళీ కొత్త వేషం వేస్తాను. వేషం వేస్తే ఏమడుగుతున్నాడు? నేను ఒక్కడే కాదు, నాకు సాయం చేయండి, నేను నీడ చెప్పిస్తాను. ఇది ఎక్కడదయ్యా బాబు? ఈ మాటలేండి. మీరు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా 40 సంవత్సరాలు అనుభవంతో నేను ఒంటరిగా పోటీ చేస్తానని చెప్పే ధైర్యం లేనటువంటి నాయకుడు ఇవాళ ఈ జిల్లాలో कामें मंत्री सज्जल गार्लू सुबारेड्डी गार्लू लेकिन जगनमोहन रेड्डी गार्लू पड़ा नीक मादर चीकट चिदंबरम का मोडी का पटकने मरचिपये जनल नायक पट कार्यकर्ता की विश्वास कुट सभ्यु गुड़पूड़ चिट्टाबाय गारु चनिपोते आ कुटुंब यొక్క కీర్తిని కాపాడడం కోసం మా నాయకుడు చేసినటువంటి గొప్ప పనికి కృతజ్ఞతాపూర్వకంగా వంగి నమస్కారం చేశాం. నీవు మరలా మా జాతి సోదరులను రెచ్చగొట్టడానికి నీ మీడియా, నీవు, నీ పార్టీ అనేకమైనటువంటి ఆరోపణలు చేయించారు అమాయకుల చేత. మా సోదరులు ఎవరైతే ఉన్నారు వాస్తవం ఇవాళ మాట్లాడేటువంటి దాంట్లో లేదని నీవు ఎంత రెచ్చగొట్టినా రెచ్చిపోయే పరిస్థితిలో ప్రజలు లేరని ఒంటరిగా పోటీ చేయలేని చెప్పినప్పుడు ఓటమిని ఒప్పుకున్నట్టుగా నీవు అంగీకరించావని ఈ జిల్లాలో ప్రజలందరూ కూడా విశ్వసించారు. ఇంకో మాట అన్నాడు, చాలా ఆశ్చర్యమేసింది ఏంటంటే కింగ్ ఫిషర్ పీర్ కనపట్టలేదట. ఆయన బ్రాండ్ అని మాకు తెలియదు. అది తీసుకుంటానంటే ఈరోజు పంపిణీ షాపు కింగ్ ఫిషర్ బ్రహ్మాండంగా దొరుకుతుంది. మీ మాటలేంటి? ఏం మాట్లాడుతున్నావో అర్థం కానటువంటి స్థితిలో ఇవాళ తూర్పు గోదావరి జిల్లాలో మీ పర్యటన సాగుతాం. గంజాయి తాగి కార్యక్రమాలు ఏదైతే అసాంఘికమైనటువంటి కార్యక్రమాలు చేస్తారు. నీ వెనకన ఎవరున్నారు ఒకసారి చూడారా? నీవు పరిపాలించిన కాలంలో ఎన్ని గంజాయి కేసులు ఉన్నాయి? ఈ రోజు ఎన్ని గంజాయి కేసులు ఉన్నాయి? నీవు పరిపాలించిన కాలంలో ఎన్ని అత్యాచార కేసులు ఉన్నాయి? ఈ రోజు ఎన్ని అత్యాచార కేసులు